టిఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి ఊపిరని ప్రజలకు సదా అందుబాటులో ఉండే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని మంత్రి మల్లారెడ్డి అన్నారు టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని మేడ్చల్పట్నంలో నిర్వహించారు ఇందుకు ఓం శివ సాయి ఫంక్షన్ హాల్ వేదిక అయింది టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ మండల నూతన కమిటీ అధ్యక్షుడు దయానంద్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డికి బాణాసంచతో ఘన స్వాగతం పలికారు మంత్రి మల్లారెడ్డి ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేశారు పెద్దల సూచన మేరకు సమావేశంలో మొదటగా మాజీ జెడ్పీటీసీ శైలజ హర్నాథ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కార్యకర్తలే పార్టీకి వెన్నుముక్క లాంటి వారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మరవకూడదన్నారు అనంతరం వివిధ టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కార్యకర్తలు కృషి వల్లే తాము గెలిచామన్నారు కార్యకర్తలు గెలిపించడం వల్లే తాము ఉన్నతమైన పదవులు అధిరోహించగలిగామని ఆనందం వ్యక్తం చేశారు కాబట్టి ప్రతి టిఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు జాతీయ పార్టీలా కాకుండా కేవలం పార్టీ స్థాపించిన ఇరవై ఏళ్ళలో అరవై ఒక్క లక్షల కార్యకర్తల సభ్యత్వం కలిగి దేశంలోనే ప్రథమ వరుసలో ఉన్న రాష్ట్రీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని అన్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని మంత్రి మల్లారెడ్డి కితాబిచ్చారు గ్రామాల్లో అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరి వేలలో బిల్లు చెల్లించిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాత్కాలిక మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ స్వంత ఖర్చుతో అందజేసినట్లుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు నియోజకవర్గంలో ఎవరు మరణించినా వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లుగా మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి మేడ్చల్ మండల ఎంపీపీ పద్మజ జగన్ రెడ్డి జెడ్పీటీసీ శైలజ విద్యానందరెడ్డి మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్ గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ సింగిల్ విండో చైర్మన్లు రణ్దీప్ రెడ్డి సురేష్ రెడ్డి మేడ్చల్ మండల మహిళా అధ్యక్షురాలతో పాటుగా మేడ్చల్ మండల పరిధిలోని పదిహేడు గ్రామ పంచాయతీలైన రాజబొల్లారం రాజబొల్లారం తాండా రావల్కొల్ సైదగడ్డ తాండ సోమారం ఎల్లంపేట నూతన్కల్ డబిల్పూర్ లింగాపూర్ కోనాయిపల్లి మైసిరెడ్డిపల్లి శ్రీరంగవరం రైలాపూర్ బండమాదారం గౌడవెల్లి మునిరాబాద్ గ్రామ పంచాయతీల టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కమిటీ సభ్యులు వివిధ అనుబంధ అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు বা <laughs>